వ్యవసాయ భూమిని మరొకరికి అక్రమంగా రిజిస్టర్ చేసిన తహసీల్దార్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఘటన రాజశేఖర జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది. పూర్తి వివరాలకు వెళ్ళగా చెందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన శైలేంద్ర మల్లేశం చెందిన వ్యవసాయ భూమిని ఆయనకు తెలియకుండా అదే గ్రామానికి చెందిన శైలేంద్ర లక్ష్మి శైలేంద్ర వేణులకు చెందుర్తి తహసీల్దార్ ధనంపల్లి నరేష్ సహకారంతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు. నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా వీటిపై చెందుర్తి గ్రామీణ బ్యాంకులో రుణం కూడా తీసుకున్నాడని ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ధరణి పోర్టల్లో తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి బాధితుడి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని శైలేంద్ర వేణు తదితరులకు పట్టా మార్పిడి చేసినట్లు తేలింది. కాగా ఈ విషయంలో చెందుర్తి ఎంఆర్ఓ నరేష్ నకిలీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సహకరించినట్లు రుజువు కావడం ఆయనను అరెస్ట్ చేసి వేములవాడ కోర్టులో హాజరుపరిచినట్లు చెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఏది ఏమైనా భూముల రికార్డులు సరైన విధంగా రికార్డ్ చేయవలసిన రెవెన్యూ అధికారి అక్రమార్కులకు సహకరించి రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా చెందుర్తి సీఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తహసీల్దార్ నరేష్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. శైలేంద్ర మల్లేష్ సంబంధించిన భూమి సర్వే నంబర్ 105 105 105 105 105 105 105 నందు బాధితునికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి అందాజా 1 ఎకరం 23 గుంటలకు సంబంధించింది. అదే గ్రామానికి చెందినటువంటి శైలేంద్ర లక్ష్మి, శైలేంద్ర గంగయ్య, శైలేంద్ర వేణు వీళ్లకు అప్పటిలో చెందుర్తి మండల తహసీల్దార్గా పనిచేసిన దరిపల్లి నరేష్ తమకు చెందినటువంటి భూమిని వారి పేరిట ఫేక్ డాక్యుమెంట్స్తో ఆ ల్యాండ్కి సంబంధం లేని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి వారి పేరిట పట్టా మార్పిడి చేసినాడని ఫిర్యాదు రాగానే మేము అన్ని విధాలుగా దర్యాప్తు చేసినాము. దానిలో భాగంగా ఇతని యొక్క ప్రమేయం ఉంది. ఇతను ఆ యొక్క పట్టా మార్పిడిలో మెయిన్ ఇంటెన్షన్తో చేసినాడని మేము దర్యాప్తులో తేల్చినందువల్ల అతన్ని దర్పల్లి నరేష్ ప్రజెంట్ సూపరింటెండెంట్ వర్కింగ్ ఇన్ కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.